ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన హనుమాన్ తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది అయితే ఈ సినిమా విడుదలై రెండు నెలలు కావస్తోంది ఇటీవలే యాభై రోజులు కూడా పూర్తి చేసుకుంది హనుమాన్ ఈ సూపర్ హిట్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు శివరాత్రి సందర్భంగా మార్చి ఎనిమిదిన ఈ సినిమాను జీ ఫైవ్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది దీంతో ఆడియన్స్ హనుమాన్ కోసం బాగా వెయిట్ చేశారు ఓటీటీలోకి వస్తుందనుకున్న సినిమా తీరా విడుదల కాకపోవడంతో వారికి నిరాశే ఎదురైంది హనుమాన్ స్ట్రీమింగ్ కాకపోవడంపై నెటిజన్స్ జీ ఫైవ్ను ట్యాగ్ చేస్తూ ప్రశ్నలు కురిపించారు అయితే యూజర్లకు జీ ఫైవ్ సంస్థ ఇచ్చింది హనుమాన్ ఓటీటీపై ఇంకా సమాచారం రాలేదని అందుకే నిర్ణయం తీసుకోలేదని తెలిపింది మరిన్ని అప్డేట్స్కు తమ సోషల్ మీడియాను ఫాలో అవ్వాలంటూ సజెషన్ ఇచ్చింది శివరాత్రి సందర్భంగా హనుమాన్ సినిమా చూద్దామనుకున్న ఆడియన్స్కు చివరికి నిరాశే మిగిలింది హనుమాన్ ఓటీటీ విడుదలపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది మరి మార్చి ఎనిమిది అర్ధరాత్రి వరకైనా జీ ఫైవ్ మరేదైనా ప్రకటన చేస్తుందేమో చూడాలి ఇక హనుమాన్ సినిమాను నలభై కోట్లతో నిర్మించగా ఇప్పటి వరకు మూడు వందల ముప్పై కోట్లు రాబట్టింది నూట యాభై థియేటర్లలో యాభై రోజులు పూర్తి చేసుకుంది యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్గా నటించారు సూపర్ హీరో కాన్సెప్ట్ అండ్ ఇండియన్ మైథాలజీ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ను మెస్మరైజ్ చేసింది ఇక ఈ సినిమాకు సీక్వెల్గా జై హనుమాన్ వస్తున్న విషయం తెలిసిందే